శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ పక్ష ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు కుంభరాశిలోనే శని వక్ర గమనంలో ఉండడం జరిగింది అలాగే మేనరాశిలో రాహు వృషభ రాశిలో కుజ గురులు మరి కర్కాటక రాశిలో రవి సింహరాశిలో శుక్ర బుధులు కన్యారాశిలో కేతువు సో ఈ నెల ఈ పక్షం ముఖ్యంగా ఏంటంటే మనకి ఆషాఢ మాసం నడుస్తూ శ్రావణ మాసంలోకి మారడం జరుగుతుంటది అందువల్ల ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి నెల ముఖ్యంగా స్త్రీలకి అలాగే స్త్రీ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది ముఖ్యంగా మనకి ఈ నెలలోనే గరుడ పంచమి ఆగస్టు తొమ్మిదో తారీఖున రావడం అది సంతానం లేని వారికి ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆ రోజు విధి విధానంగా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మనకి అదృష్టం కలిగే అవకాశం ఉంది ఈ పక్షంలో బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది సో బుధుడు వక్రగమనం పొందడం వేళ చాలా వరకు కొన్ని రాశులకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది అలాగే మనీ రొటేషను ఎక్కువ పెరుగుతూ ఉంటుంది విద్యార్థులు విద్య ఎందు ఎక్కువ శ్రద్ధ చూపడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి ఇదే శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెల ఆగస్టు పదహారో తారీఖున రావడం అది విధి విధానంగా అందరూ అనుకుంటారు కేవలం ఇది స్త్రీలకు సంబంధించిన వ్రతమే అనుకుంటుంటారు కానీ అలా కాకుండా మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో పాటు వాళ్ళు ఎంత విధి విధానంగా నియమంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో పురుషులు కూడా అంటే వాళ్ళు భర్తలు అవ్వచ్చు వారి యొక్క సంతానం అవ్వచ్చు వారు కూడా చాలా నియమంగా విధి విధానంగా ఉంటూ ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉన్నటువంటి చాలా దోషాలు పరిహారం అవుతాయి ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వరలక్ష్మి వ్రతం రోజు విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహానికి పాతులై తొందరగానే వివాహం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే మిగతా మాసాల కన్నా ఈ శ్రావణ మాసం అన్నది వివాహాలకు శ్రేష్టమైనది అలాగే రెమెడీస్ ఏమైనా మనం చేసుకుంటే అది వివాహం కొర ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి అవ్వచ్చు ఆ పరిహారం కూడా మనకి చక్కగా మిగతా వాటికన్నా ఈ మాసంలో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి మన సభ్యులందరూ కూడా ఈ ఆషాఢ మాసంతో ప్రారంభమై మరి మనకి శ్రావణ మాసంతో ఇంకా మొదలవుబోతున్నటువంటి ఈ పక్ష ఫలితాల్లో ఈ బుధ వక్ర గమనం వల్ల కొన్ని ఫలితాలు మారడం జరుగుతుంటుంది అది విధి విధానంగా మీరు తెలుసుకొని మరి చివరిలో చెప్పబోయే పరిహారాలు కూడా పాటించడం వల్ల చక్కని పరిహార ఫలితాలు పొందాలని ఆశిస్తూ మేషరాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో ఒక మంచి ధనయోగంతో ఈ పక్ష ప్రారంభం అవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజగ్రహం ధనస్థానంలో సంచరిస్తూ భాగ్యాధిపతితో కలిసి ఉండడం అనేది జాతకుడికి నిజంగా ఒక అదృష్ట యోగం లాంటిది ఇది స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకులకి ఖచ్చితంగా ఒక మంచి స్థాయిని పెంచే కాంబినేషను ఈ కారణం వల్ల జాతకుడు కుటుంబ విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతాయి ముఖ్యంగా కుటుంబంలో జరగబోయే శుభకార్యాల కోసం మిగతా కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చే ప్రయత్నం కూడా మరి గురుగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతుంది మొత్తం మీద కుటుంబంలో ఏదో ఒక శుభం ఈ రాబోయే పదిహేను రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది అది వివాహం అవచ్చు ఏదైనా వివాహ వేడుక కావచ్చు ఏదైనా పుణ్య కార్యక్రమం పూజా కార్యక్రమాలు లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది ఒక గొప్ప వ్యక్తి మీ కుటుంబాన్ని దర్శించి మీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించే అవకాశం కూడా మీకు ఈ పక్షంలో రావడం జరుగుతుంది అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా వక్ర గమనంతో ఉండడం వల్ల జాతకుడు మరింత ఎక్కువ కష్టపడి ఎక్కువ ప్రయత్నంతో ధన సంపాదించే ప్రయత్నం జరుగుతుంది అలాగే గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభించే ప్రయత్నం చేస్తూ మరి రావలసినటువంటి ధనాన్ని సంపాదించడం కానీ ఇవ్వవలసిన వారికి సహకరించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఇది ఒక ధనయోగంతో ఈ పక్షం ప్రారంభమైంది అంటే లాభస్థానంలో శని భగవానుడు అది గురు నక్షత్రం మీద సంచరించడం వల్ల అటువంటి గురువు ధనస్థానంలో ఉండడం వల్ల కంపల్సరిగా జాతకుడికి వ్యక్తిగత శ్రమ వల్ల పూటపుణ్యం లాంటి అదృష్ట కార్యక్రమాల వల్ల సంతానం వల్ల కుటుంబంలో ఎవరో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల కుటుంబ వృద్ధి కూడా జరుగుతుంటుంది కుటుంబం ఆదాయం పెరుగుతూ ఉంటుంది దానివల్ల జాతకుడికి కొంత ఆర్థిక పరమైన ఒత్తిడి తగ్గి ధనాన్ని మిగతా కార్యక్రమాలకు ఉపయోగించే ప్రయత్నం కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు ఇది మంచి అవకాశం ఇక ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు మరి బుధుడితో కలిసి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే వ్యక్తిగతంగా కుటుంబంలో ఒకరు ఉన్నత విద్య కొరకు బయటికి వెళ్ళడం కానీ లేదంటే వారికి వివాహం జరగడం కానీ జరిగే అవకాశం ఉంది వ్యక్తిగతంగా జాతకుడు మరి ఇంకా విద్యార్థి దశలోనే ఉంటే కంపల్సరిగా ఉన్నత విద్య ప్రవేశం జరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని వివాహ సంబంధాలు రావడం వల్ల వాటిలో నిర్ణయించుకొని వివాహ విషయంలో కూడా ఒక నిర్ణయానికి రావడం కొంతమంది తెలుసున్న సర్కిల్లోనే వివాహం జరిగే అవకాశం ఉంది ఏదైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఇరుగు పొరుగు పరిచయం ఉన్న వాళ్ళు కానీ క్లాస్మేట్స్ కానీ తెలుసున్న వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం ఈ సమయంలో మీకు అనుకూలించే అవకాశం ఉన్నది దాంతో మనకి స్త్రీలకు ఇది ముఖ్యంగా ఎలా ఉంటుందంటే ఉద్యోగంలో మారే ప్రయత్నం అన్నది స్త్రీలు చేసే అవకాశం ఉంది పంచమ స్థానం అన్నది ఏంటంటే ఏదన్నా ఉద్యోగ మార్పుకి కారణమవుతుంటుంది మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది ఫర్ ది సేమ్ టైం మీకు దశమ లాభాధిపతి అయినటువంటి శని రాష్ట్రాధిపతి యొక్క దృష్టితో పాటు దశమాధిపతి దృష్టి కూడా ఈ ధనాధిపతి అయినటువంటి శుక్రగ్రహం మీద సంచరించడం బుధగ్రహం మీద సంచరించడం జాతకుడికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలించే అవకాశం ఉంది మీ టాలెంట్కు తగిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా స్త్రీలకి ఏదో ఒక శుభం జరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో అనుకూలమైనటువంటి మార్పు కూడా రావడం జరుగుతూ ఉండదు అలాగే మీరు వ్యయాధిపతి భాగ్యాధిపతి కుటుంబ స్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి విదేశ అవకాశాలు రావచ్చు లేదంటే వ్యక్తిగతంగా మీరే కుటుంబానికి దూరంగా ఉన్నత విద్య కొరకు కానీ సంపాదన కొరకు కానీ ప్రయాణించే అవకాశం ఉంది ఇంచుమించుగా మనకి ఈ పక్షం అంతా కూడా సూర్యభగవానుడు మేషరాశికి కోణాధిపతిగా వందు సంచరించడం శుభ ఫలితాలు ఇవ్వడానికి కారణమవుతూ ఉంటాడు అయితే తన యొక్క బలాన్ని సంపూర్ణంగా ఇవ్వలేకపోతూ ఉంటాడు ఎందుకంటే తన స్థానం నుంచి పన్నెండో స్థానంలో ఉండడం అగ్నితత్వ రాశి అయినటువంటి సూర్యభగవానుడు అగ్నితత్వ గ్రహం అయినటువంటి సూర్యభగవానుడు జలతత్వంలో సంచరించడం వల్ల అది మిత్ర రాశి అయినప్పుడు కూడా సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వలేకపోతుంటాడు రవి ఏమాత్రం ఫలితం ఇచ్చినా కూడా అది మంచిగానే ఉంటుంది కాబట్టి ప్రస్తుతం రవి ఈ నెల పదిహేను వరకు ఉండడం వల్ల ఇది విద్యార్థులకి చాలా సంపూర్ణమైనటువంటి శక్తిని ఇవ్వడం జరుగుతుంటుంది విద్యలో ఉన్నత ప్రమాణాలు సాధించి ఒక గుర్తింపు లాంటిది రావడం జరుగుతుంటుంది అలాగే మనం ముఖ్యంగా ఈ రాబోయే పదిహేను రోజుల్లో ఇంచుమించుగా మనకి ఆగస్టు పదహారు లోపులో మరి దశమాధిపతికి పంచమాధిపతికి ఉన్నటువంటి షష్టాష్టక స్థితి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రైవేటు ఉద్యోగులైనా సరే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ సడన్గా ఉద్యోగం మారవలసి రావడం కానీ ఉద్యోగం పోగొట్టుకోవడం లాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు సర్దుబాటు దూరంలో వెళ్ళడం మంచిది ఉద్యోగ సంబంధించిన విషయాలు ఎటువంటి ప్రయోగాలు లేకుండా కాంప్రమైజ్ దూరంలో వెళ్ళడం వల్ల ఏదన్నా ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంది దీనికి తగు పరిహారం కూడా చేయించుకుంటే మంచిది ఒకవేళ ఉద్యోగపరంగా అయినా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు తగు విధంగా ఏదైనా పరిహారం చేసుకొని రాజీ మార్గంలో వెళ్తే అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది మరి ఈ నెలలో ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి ఆగస్టు రెండవ తారీఖున రాబోతుంది ఖచ్చితంగా ఆ రోజు శని యొక్క ప్రభావం ఉన్నవాళ్ళు లేదా రాబోతున్న వాళ్ళు కూడా ప్రతీ నెల ఒకసారి మాస శివరాత్రి రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల అభిషేకం చేయడం కుదరితే కనీసం శివాలయం దర్శించి ఒక పదకొండు ప్రదక్షిణలు చేయటం వల్ల మీకు నెల మొత్తంలో శివుణ్ణి పూజించే ప్రభావం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం రాబోయే ఈ నెలంత మళ్ళా మా శివరాత్రి వచ్చేంతవరకు కూడా మీకు ఈ మాస శివరాత్రిలో చేసుకునే పుణ్యం ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతుంటుంది సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి ఒకటి చేసుకోవడం సో అలాగే మరి ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆర్థిక పరంగా మనం ఏమి చేయలేకపోతాం అనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే తొలి గురువారం రోజు అంటే కంపల్సరీగా మీకు వస్తుంది శ్రావణ మాసం మనకు ప్రారంభమవుతుంది ఈ పక్షంలోనే తొలి గురువారం రోజు కంపల్సరీగా మీరు ఏదైనా గోశాలకు దర్శించడం కానీ లేదా మీ కుటుంబంలో కానీ మీ దగ్గరలో ఏదైనా ఒక గోవు ఉన్నప్పుడు మీరు విధి విధానంగా స్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలు టీషర్ట్ అన్నా పర్లేదు లేదంటే కండువా లేదంటే పైన ఈ పసుపు రంగు పసుపు రంగు వస్త్రాలు ధరించి మరి గోశాలలో శనగలు అంటే వరలక్ష్మి పూజకు ఉపయోగించే శనగలు కేజీంపావు జాగ్రత్తగా నానబెట్టి మీ చేతితోనే నానబెట్టి అందులో నానబెట్టిన తర్వాత దాంట్లో ఒక ఒక పావు కేజీ బెల్లం ఈ పావు శనగలు అలాగే ఈ పశువు రంగు అరటిపళ్ళు దేశవాళి అరటిపళ్ళు పశువు రంగు ఉంటాయి కదా అవి ఒక మూడు తీసుకోండి ఇవన్నీ కలిపి చక్కగా ఒక మంచి ఇస్త్రాకులో పెట్టి ఎవరికైతే మనకి బాగా ఆత్మీయుంటి వారికి భోజనం ఏ విధంగా పెడతామో ఆ విధంగా ఆవుకు మీరు మరి అవి తినిపించి ఒక ఒక ఆవు ఉంటే ఆవు పెట్టండి లేదంటే మొత్తం అందరికి కూడా అదే మీరు పెట్ట పెట్టడం అలాగే ఆవు తింటున్న సమయంలో మీరు గోవు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి గోవు వెనక భాగంలో విధి విధానంగా నమస్కరించుకొని రావటం వల్ల కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే గురువారం వచ్చే లోపల ఎటువంటి ఆర్థికపరమైన సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరవలసిందే మళ్ళా ఇంకా తీరలేదనుకుంటే మళ్ళా వచ్చే ఆషాఢం శ్రావణం ఇంకా అలా నెల ప్రతీ నెలలో వచ్చే మొదటి గురువారం రోజు కనీసం మూడు సార్లు అయినా చేయండి ఇది ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుంచి బయట వేస్తుంది అనమాట అంటే గురువారం శనగలు పసుపు రంగు వస్త్రాలు శ్రావణ మాసం ఇది చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన సమస్యల నుంచి ఏ రాశి వారైనా బయటపడే అవకాశం ఉంది స్వస్తి